నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ గత కొద్ది రోజులుగా తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మధ్య వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే పెద్దపల్లి జిల్లా దూలికట్టలో బుద్ధ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో స్వెరో సంస్థ ప్రతినిధులు హిందూ మత దేవుళ్లను పూజించాం బౌద్ధ మత సిద్ధాంతాలను మాత్రమే ఫాలో అవుతామంటూ చేసిన ప్రతిజ్ఞకు సంబంధించిన వీడియోపై బీజేపీ మత రాజకీయం చేసింది సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ మత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు అసలు స్వెరోజ్ సంస్థకు విదేశాల నుంచి వస్తున్న నిధులపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరుతానంటూ బండి ప్రవీణ్ కుమార్ పై విరుచుకుపడ్డారు తెలంగాణలో దళిత గిరిజన బడుకు బలహీన మైనార్టీ వర్గాల పిల్లలకు గురుకులాల ద్వారా అత్యున్నత విద్య అందిస్తూ వారికి బంగారు భవిష్యత్తును అందిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై బహుజనులు మండిపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ దిష్టి బొమ్మలు తగులబెడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని స్వెరో సంస్థ ప్రతినిధులు జైబీం కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే తాజాగా ఈ వివాదంపై సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన తప్పేమిటని నిలదీశారు ఇకనైనా ఈ పద్ధతి మార్చుకోవాలని బండి సంజయ్ కు తమ్మినేని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్లు హిందూ దేవుళ్లను పూజించమంటూ చేసిన ప్రతిజ్ఞల్లో తప్పేముందని తమ్మినేని బీజేపీ నేతలను ప్రశ్నించారు మతాన్ని అనుసరించే వాళ్ళు ఇతర మతాల దేవుళ్లను పూజించమంటూ చెప్పటం మన దేశంలో సహజంగానే జరుగుతుందని ఆ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తప్పు పట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని తమ్మినేని బండిని నిలదీశారు హిందూ మతాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించటం లేదని కానీ మతోన్మాదం పనికిరాదన్నదే తమ వాదమని తమ్మినేని చెప్పుకొచ్చారు బీజేపీ నేతలు ఇతర మతాల పట్ల ఉన్మాదం చూపించరాదని హితువు పలికారు బండి సంజయ్ నువ్వు బౌద్ధమతం పట్ల మతోన్మాదం చూపిస్తున్నావంటూ మండిపడ్డారు స్వెరోజ్ సభ్యులు చేసిన ప్రతిజ్ఞ వీడియోలో ఎక్కడ రాముడి గురించో శ్రీకృష్ణుడి గురించో ఎక్కడా అసభ్యంగా దూషించలేదని చెప్పారు హిందూ దేవుళ్ళపై నమ్మకం లేదంటే తప్పు ఎలా అవుతుంది ఎవరి మత విశ్వాసాలు వారివి అంటూ వివరణ ఇచ్చారు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇక్కడ నాలుగు సీట్లు గెలిచారు కాబట్టి ఐపిఎస్ అధికారులు భార్య అంత చూస్తామంటూ మాట్లాడొచ్చా అని బండి సంజయ్ పై తమ్మినేని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్ల బీజేపీ నేతల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు హిందువులలో నిమ్న కులాలను అణిచివేస్తూ కుల వివక్ష పాటిస్తుంటే ఎందుకు ఖండించటం లేదని బండిని తమ్మినేని ప్రశ్నించారు నిమ్న కులాలకు అగ్ర కులాలకు మధ్య విద్వేషాలు రగిలించి రక్తపు మడుకులు పారించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్బుద్ధి సరైనది కాదని బండి సంజయ్ కు క్లాస్ పీకారు ఇకనైనా బండి సంజయ్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు తిరగబడతారని తమ్మినేని వీరభద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మరి తమ్మినేని ఇచ్చిన వార్నింగ్ కు బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి